గంజాయి సరఫరా చేసినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి హెచ్చరించారు. సోమవారం పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 28న ఓదేలలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి 750 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్న కేసులో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా భూపాలపల్లికి చెందిన మాటూరి సాయి నిఖిల్, కొత్తగూడెంకు చెందిన నుమావత్ రజనీకాంత్, అన్నారం తండాకు చెందిన ముఖ్య సాయి కుమార్ల నుండి కొనుగోలు చేస్తున్నారనే సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి వద్ద నుండి 1100 గ్రాముల గంజాయిని సీజ్ చేశామన్నారు. పెద్దపల్లి సబ్ డివిజన్ లో గంజాయి సరఫరా చేసిన విక్రయించిన కేసులు నమోదు చేయడంతో పాటు పీడియాక్ట్ నమోదు చేశామన్నారు. గంజాయి సరఫరా చేసే వ్యక్తులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు లక్ష్మణ్, రాజేష్లతో పాటు సిబ్బందిని ఏసీపీ అభినందించి నగదు రివార్డులను అందజేశారు. రాష్ట్రంలో యువత గాంజాయి మహమ్మారి బారిన పడి వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న విషయాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి మహమ్మారిని నిర్మూలించడానికి అన్ని సంబంధిత డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని లోపల ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా ఆదేశాలిచ్చి ఈ గంజాయిని రాష్ట్రంలో లేకుండా నిర్వహించడం అని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి ఐపీఎస్ గారు, తర్వాత రామగుండం కమిషనరేట్ కమిషనర్ ఐపీఎస్ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దపల్లి పోలీస్ 7 పోలీస్ స్టేషన్ పరిధిలో యువతకును రక్షించే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఆపరేషన్ చేపట్టడం జరిగింది. 2 సర్కిల్స్, 2 సర్కిల్ ఇన్స్పెక్టర్స్, 7 సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా పూర్తిగా గత 10 రోజుల నుంచి ఇదే కార్యక్రమంపై ప్రత్యేకంగా డెకాయ్ ఆపరేషన్స్, తర్వాత సమాచార వ్యవస్థను కూడా ఏర్పరచుకున్నారు. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం డివిజన్ పరిధిలో 4 కేసులు నమోదు చేసి దాదాపు 5 కిలోల పైగా గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్గా చేసి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు 2-3 వేల మందికి అందించే అవకాశం ఉంటుంది. సో ఆ క్రమంగా ఈరోజు పోత్కపల్లి లోపల ఇంతకుముందే నమోదు చేసిన ఒక కేసు ఉంది, 164గా క్రైమ్ నెంబర్. దాని లోపల 4 ముద్దాయిలను ఎవరైతే సప్లై చేస్తున్నారో, అంటే కన్సూమ్ చేసేవారిని కాకుండా ఎవరైతే సరఫరా చేస్తున్నారో, ఎవరైతే లాభానికి తీసుకొచ్చి అమ్ముతున్నారో, అట్లాంటి 4 వ్యక్తులను ఇంతకుముందే అదుపులోకి తీసుకొని వాళ్ళ డిమాండ్కి పంపించడం జరిగింది. వారిచ్చిన తదుపరి సమాచారం ప్రకారం మళ్ళీ పోత్కపల్లి ఎస్ఐ లక్ష్మణ్ గారు, సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో గత 3 రోజుల పాటు కష్టపడి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని లోపల భూపాలపల్లికి చెందిన కొంతమంది వ్యక్తులు, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళంతా ఏపీ రాష్ట్రంలోని సీనియర్ ప్రాంతంలో నుంచి అక్కడ గంజాయి సాగు బాగా ఉన్నట్టు అందరికి తెలిసిందే. అక్కడి నుంచి తీసుకువచ్చి 1-2 కిలోల చొప్పున వాళ్ళు అమ్మి ఈ ప్రాంతానికి సరఫరా చేస్తున్నారు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి దాంట్లో కూడా ముఖ్యంగా ఈరోజు 3 ముగ్గురిని భూపాలపల్లి ప్రాంతంలో అరెస్ట్ చేసి 1100 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఇట్టి గంజాయిని వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఒక్కొక్క ప్యాకెట్ 300-400 రూపాయల చొప్పున యువత కమ్ముతుంటారు. వారి దగ్గర నుంచి ఆ 1100 గ్రాముల గాంజాయి, తర్వాత ఈ కేసులో ఇప్పటి వరకు 3 బైక్స్, ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించిన 3 బైక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా